పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ మండల్ కొల్లేరు లంక గ్రామాలైన కోటేశ్వర దుర్గాపురం నుండి మాధవపురం గుడివాక లంక పత్తికోళ్ల లంక మీదుగా పైడి చింతపాడు వరకు నిర్మించబడనున్న రోడ్డు మార్గాన్ని ఆర్ఎండ్బి అధికారులతో కలిసి ఎమ్మెల్యే కొటారి అబ్బయ్య చౌదరి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొటారి అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వంలో కొల్లేరులంక గ్రామాలకు ఎటువంటి న్యాయం జరగలేదని, కనీసం రోడ్డు సదుపాయాలు కూడా పట్టించుకోలేదని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షపాతి పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో అమలు చేశారని, ఏలూరు రూరల్ గ్రామాలైన కోటేశ్వర దుర్గాపురం నుండి మాధవపురం గుడివాకలంక పత్తికోళ్లలంక మీదుగా పైడిచింతపాడు వరకు 80 లక్షల రూపాయల నిధులతో ప్రధాన రహదారి పనులు మొదలుపెట్టనున్నామని, అలాగే గ్రామాల్లోని ప్రధాన రహదారులు విస్తరణకు అదనపు నిధుల కోసం ఒక నివేదికను తయారు చేయమని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బి అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాకు కొట్టేసి చూసారు, రోడ్డు లేదు, జగలు రావటం జరిగింది. తప్పకుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఈ రోడ్డు మీద ఉంది. ఇప్పటికే 80 లక్షలు శాంక్షన్ చేయడంతో కోటేశ్వర దుర్గాపురం నుంచి పైడి చింతపాడు వరకు, ఆ టూరిజం వరకు వర్క్ ఈ వారం మొదలుపెట్టమని, అదేవిధంగా అక్కడి నుంచి ఇంకా 2 బిట్లుగా పైడి చింతపాడు వరకు కూడా వాళ్ళని ఎస్టిమేషన్ వేయమంటూ ఉన్నాం. ఎస్టిమేషన్ వేశాక దాన్ని కూడా వచ్చే వారం రోజులు శాంక్షన్ చేయించి, ఇదంతా కూడా ముందుగా రిపేర్ చేయించే విధంగా, ఇదంతా కూడా రిపేర్ చేయించి ఒక లేయర్ వేస్తాం అంతేనా, ఒక లేయర్ అన్న వేయించుకునే వెళ్ళే విధంగా ఈరోజు ప్రణాళిక చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దీనంతటికీ ముఖ్యమంత్రి గారిని ముఖ్యంగా కోరింది, దీనంతా సిఆర్ఎఫ్లో పెట్టమని, ఈ రోడ్డుకి ఒక శాశ్వత పరిష్కారం ఉండాలి అనే విషయాన్ని ఈరోజు ఎస్సీ గారు నేను కూడా చర్చించడం జరిగింది. తప్పకుండా దీనికి శాశ్వత పరిష్కారం కావాలంటే సుమారు 25 కోట్ల నుంచి 30 కోట్ల పైచిలుగ్గానే అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రీటైనింగ్ బల్క్ కట్టి మరీ కూడా దాని గురించి కూడా ప్రభుత్వం దృష్టి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకువెళ్తాం. అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా వాళ్ళందరూ కూడా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో కూడా ఇది సిఆర్ఎఫ్లో పెడితే బాగుంటుంది అని కూడా సజెస్ట్ చేయడం జరిగింది. దీనికి ఆ ఎస్టిమేషన్ కూడా తీసుకుని తప్పకుండా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్తో ముఖ్యమంత్రి గారితో చర్చించి దీనికి ఒక శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా కృషి చేస్తాము అని చెప్పి తప్పకుండా ఈరోజు కొల్లేరు ప్రాంత ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ రోడ్డు వలన. ఇప్పటికే ఏలూరు కైకులూరు రోడ్డు మన ప్రభుత్వం చెక్ చేయిస్తూ ఉన్నాం. ఈ రోడ్డు కూడా తప్పకుండా కొంచెం ఓపిక పట్టండి, తప్పకుండా ఈ పనులు కూడా త్వరలో ప్రారంభించి ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా ఈ రోడ్డుని చేసే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తాం. మీరు ఇలా